ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. భక్తజన సంద్రమైన తిరుమల క్షేత్రం సౌకర్యాల కల్పనలో టీటీడీ యంత్రాంగం. వైకుంఠ ఏకాదశికి విస్తృత ఏర్పాట్లు వివిధ శాఖాధికారులతో తిరుమల జేఈఓ సమీక్ష. ధార్మిక విజ్ఞాన పరీక్షల విజేతలకు బహుమతి ప్రదానోత్సవం. మరింత విస్తృతంగా హిందూ ధర్మ ప్రచారం చేస్తామన్న తిరుపతి జేఈఓ. తిరుచి సేవల్లో పరంధాముడి అనుగ్రహం. తిరుపతి శ్రీనివాస మంగాపురంలో భక్తుల పరవశం. తిరుమల క్షేత్రం భక్తజన సంద్రమైంది. వారాంతపు సెలవులు రావడంతో శ్రీవారి దర్శనార్థం పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమల చేరుకున్నారు. దీంతో దర్శన క్యూ లైన్లు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వెలుపలకు విస్తరించాయి. భక్తులకు త్వరితగతిన స్వామివారి దర్శనాన్ని కల్పించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అలాగే క్యూ లైన్లలోని భక్తులకు సమయానుకూలంగా అల్పాహారం మంచినీరు అందజేస్తున్నారు. వైకుంఠ ఏకాదశికి తరలివచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చక్కని ఏర్పాట్లు చేయాలని తిరుమల జేఈఓ కె శ్రీనివాసరాజు అధికారులను ఆదేశించారు. శనివారం తిరుమలలోని గోకులం క్యాంప్ కార్యాలయంలో వివిధ విభాగాల అధికారులతో జేఈఓ సమీక్షించారు. ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని వైకుంఠ ఏకాదశికి విస్తృత ఏర్పాట్లు చేయాలన్నారు. నారాయణగిరి ఉద్యానవనాల్లో షెడ్లు, మరుగుదొడ్లు, ఇతర ఇంజనీరింగ్ పనులను ముందుగా పూర్తి చేయాలన్నారు. క్యూ లైన్లు, ఇతర రద్దీ ప్రాంతాలలో నిరంతరాయంగా అన్నప్రసాదాలు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. పరిశుభ్రతపై తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇక శ్రీవారి భక్తులకు జారీ చేస్తున్న సర్వదర్శనం, దివ్య దర్శనం, 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్ల విధానంలో ఎదురవుతున్న సమస్యలపై అధికారులతో జేఈఓ శ్రీనివాసరాజు సమీక్షించారు. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన 35వ సనాతన ధార్మిక విజ్ఞాన పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు బహుమతి ప్రదానోత్సవం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో శనివారం ఉదయం ఘనంగా జరిగింది. తిరుపతి జేఈఓ పోల భాస్కర్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ధార్మిక విజ్ఞాన పరీక్షల్లో రాష్ట్ర స్థాయిలో మొదటి బహుమతి సాధించిన చిత్తూరు దేవి బాలమందిరం విద్యార్థిని పద్మశ్రీ, రెండవ బహుమతి సాధించిన విజయవాడ శుభోదయ పాఠశాల విద్యార్థిని బిఎంఎన్ మధులత, అలాగే ఆదిలాబాద్ జిల్లా నిర్మల్లోని టిఎస్ బాలికల హైస్కూల్ విద్యార్థిని ప్రవళిక తృతీయ స్థానం సాధించారు. వీరికి ధ్రువపత్రాలతో పాటుగా వరుసగా 4,000, 3,000, 2,000 రూపాయల నగదు బహుమతులు అందించారు. అనంతరం చిత్తూరు జిల్లాతో పాటు చెన్నైకి చెందిన విద్యార్థులకు బహుమతి ప్రదానోత్సవం జరిగింది. జిల్లా స్థాయిలో బహుమతులు సాధించిన విద్యార్థులకు ధృవపత్రంతో పాటు 1,000 రూపాయలు, 750 రూపాయలు, 500 రూపాయల నగదు బహుమతి కూడా అందించారు. ఈ సందర్భంగా పోల భాస్కర్ మాట్లాడుతూ చెన్నైతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని 629 పాఠశాలల్లో ఈ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు నిర్వహించిన సంగీత కార్యక్రమం ఆహుతులను అలరించింది. హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ధార్మిక పరీక్షలు నిర్వహించడం జరిగింది. 2018 సంవత్సరం మార్చిలో 60,000 మంది పిల్లలు దరఖాస్తు పెట్టుకున్నారు. వారిలో రీజనల్ సెంటర్స్ వారిగా జిల్లా స్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ వచ్చినటువంటి పిల్లలకి బహుమతి ప్రదానం జరిగింది. రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించినటువంటి వారికి ఈ కళామందిర్, అన్నమయ్య కళామందిర్లో బహుమతి ప్రదానం కార్యక్రమాన్ని నిర్వహించాం. ముఖ్యంగా చిన్నపిల్లల్లో ధార్మిక పరిజ్ఞానాన్ని పెంపొందించే ఉద్దేశంతో హిందూ ధర్మ ప్రచార పరిషత్తు గత 35 సంవత్సరాలుగా ఈ ధార్మిక పరీక్షల్ని నిర్వహిస్తున్నది. ఈ కార్యక్రమంలో పిల్లలందరూ కూడా ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో వారందరికీ కూడా హిందూ ధర్మ పరిచయం అనే పాఠ్యాంశం ఉన్నటువంటి పుస్తకాన్ని ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. దాన్ని పిల్లలు చదువుకుని పరీక్ష రాస్తారు. దానివల్ల పిల్లల్లో ధర్మ పరిచయం అవుతుందని చెప్పి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఇది ఇంకా భవిష్యత్తులో ఇంకా ఎక్కువ మంది పిల్లలు రాసుకోవడానికి అవకాశం ఉండే విధంగా ఏ విధంగా విధి విధానం ఉంటే బాగుంటుందనే విషయం మీద ఆలోచన చేస్తూ ఉన్నాము. దీంతోపాటు ఇటీవల కాలంలో మనకు క్షేత్రస్థాయిలో ఈ ధర్మాన్ని ప్రచారం చేయడానికి స్వచ్ఛందంగా పనిచేసే కార్యకర్తల్ని ధర్మాచార్య పేరు మీద ఎంపిక చేసి శిక్షణ ఇచ్చి
ఇంకా ప్రజలకు చేరువగా ముఖ్యంగా యువతరానికి ధర్మాన్ని పరిచయం చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా మేము రూపొందించి అమలు చేస్తున్నాము. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో విశేష పూజ హోమ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గణపతి హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక యాగశాలలో సుందరంగా అలంకార భూషితులైన విఘ్నేశ్వరుణ్ణి కొలు తీర్చారు. అనంతరం అర్చకులు గణపతి పూజ సహస్ర నామార్చన చేశారు. ఆ తర్వాత నిత్య హోమం నిర్వహించి మహాపూర్ణాహుతి జరిపారు. సాయంత్రం సుబ్రహ్మణ్య స్వామి హోమానికి కలశ స్థాపన, కలశ ఆరాధన, హోమాది కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. తిరుపతి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తిరుచి సేవ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అలరారుతున్న ఈ ఆలయంలో ప్రతి శనివారం తిరుచి సేవను నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా ఆలయంలోని అలంకార మంటపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని సకల శోభితంగా అలంకరించి తిరుచిపై కొలు తీర్చారు. మేళ తాళాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తన్మయులయ్యారు. ఇక తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో తిరుచి ఉత్సవం జరిగింది. జాంబవంత ప్రతిష్ఠిత దివ్యాలయంగా విలసిల్లుతున్న ఈ ఆలయంలో జరిగిన తిరుచి సేవలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని అర్చకులు సకల శోభితంగా అలంకరించి తిరుచిపై ఆశీనులను చేసి బాజా భజంత్రీల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. జై శ్రీరామ్ స్మరణలతో భక్తులు రామయ్య తండ్రిని సేవించారు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ ప్రాంగణంలోని మనవాళ మహాముని తిరునక్షత్రోత్సవం ఘనంగా జరుగుతోంది. ఈ సందర్భంగా శనివారం మనవాళ మహాముని ఉత్సవమూర్తిని సర్వాలంకార భూషితంగా అలంకరించారు. అనంతరం జియంగార్ల ఆధ్వర్యంలో దివ్య ప్రబంధ పారాయణం జరిగింది. ఆపై తీర్థ ప్రసాద వినియోగం జరిగింది. తిరుమలేశుని దర్శనానంతరం తిరుమలలో చూడదగిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో గోగర్భం డ్యాం ఒకటి. తిరుమల ఆలయానికి కూతవేటు దూరంలో ఉంటుంది ఈ డ్యాం. పాప వినాశనానికి వెళ్లే మార్గంలో ఉండే ఈ డ్యాం ఇక్కడ కొలువైన క్షేత్ర పాలక విశేషాలను తెలుసుకుందాం. భక్తులందరూ తెలియని ఆధ్యాత్మిక అనుభూతికి లోనవుతారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్ సర్వేంద్రియానాం నయనం ప్రధానం అనే సూక్తికి అగ్ర ప్రాధాన్యమిస్తూ నేత్ర వ్యాధులతో బాధపడే వారికి దృష్టిదోష నివారణకై ఉచితంగా వైద్య సహకారం అందజేస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్ వదాన్యులైన దాతలు ఈ ట్రస్టుకు తగినంత సహాయ సహకారాలను అందించి తిరుమలేశుని కరుణా కటాక్షాలకు పాత్రులు కావాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877226429, 0877227777, 0877223333, లేదా టీటీడీ వెబ్సైట్ ను చూడండి. www.tirumala.org www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించింది. పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు పూజల్లో పాల్గొని స్వామివార్ల ఆశీస్సులు అందుకున్నారు. ఇప్పుడు ఆ విశేషాల సమాహారం మీకోసం. హైదరాబాద్ తిరునిలయం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అమ్మవారికి అభిషేకం జరిగింది. ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె మొదలైన పంచామృతాలతో అమ్మవారిని అభిషేకించి పసుపు చందనంతో అలంకరించి పాంచరాత్రి ఆగమోక్తంగా తిరుమంజనాన్ని నిర్వహించారు. సహస్రధారల నడుమ జరిగిన తిరుమంజనాన్ని భక్తులు కనులారా తిలకించి తరించారు. అలాగే బషీర్బాగ్లోని శ్రీ కనకదుర్గ శ్రీ నాగలక్ష్మి అమ్మవార్ల ఆలయంలో 26వ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అమ్మవార్లకు శతకలశాభిషేకాన్ని నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె తదితర ద్రవ్యాలతో వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శత ఔషధియుక్త మహాన్యాసపూర్వక అష్టోత్తర శతకలశాభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొని అమ్మవార్లను దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇక ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో శనివారం ఉదయం రాహుకేతు పూజలు ఘనంగా జరిగాయి. భక్తులు సామూహికంగా ఈ పూజల్లో పాల్గొని దోష నివారణ కోసం పూజలు జరిపారు.
కడపలోని ద్వారకా నగర్లో వెలసిన శ్రీ మురళీకృష్ణ స్వామి ఆలయ అష్టబంధన మహాకుంభాభిషేకం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలోని శ్రీకృష్ణ స్వామి వారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో అభిషేకించారు. తర్వాత ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హోమగుండంలో శాస్త్రోక్తంగా పలు వైదిక క్రతువులను నిర్వహించారు. ఆపై యాగశాలలో ఉంచిన పవిత్ర జలంతో వేద మంత్రోచ్చారణల నడుమ ఆలయ విమాన గోపురానికి సంప్రోక్షణ చేసి మహాకుంభాభిషేకాన్ని ఆగమోక్తంగా జరిపారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. విశాఖపట్నం అరిలోవలో కొలువైన అలమేలు మంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం గోవిందనామ స్మరణలతో మార్మ్రోకింది. స్వామివారిని పుష్పమాలలు, తులసి దళాలతో శోభాయమానంగా అలంకరించి శతనామార్చన జరిపి హారతులు సమర్పించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే తోట గరువులో వెలసిన శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం శివనామస్మరణలతో మార్మ్రోకింది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని స్వామివారికి పంచామృత అభిషేకాలు నిర్వహించారు. బిల్వ దళాలతో అర్చించి హారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ధ్వజస్తంభం వద్ద దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. వరంగల్ శ్రీ వరద దత్తాత్రేయ స్వామి సన్నిధిలోని శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామివారికి పంచామృత అభిషేకాలు ఘనంగా జరిగాయి. స్వామివారి మూలమూర్తిని పలు రకాల పరిమళ ద్రవ్యాలతో అభిషేకించారు. తరువాత విశేషంగా అలంకరించి హారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తలపెట్టిన కార్యాలు సిద్ధించాలని వేడుకున్నారు. అలాగే గోవిందాద్రిపై వెలసిన శ్రీ అభయాంజనేయ స్వామివారికి కార్తీక శనివారాన్ని పురస్కరించుకుని ఆకుపూజ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామివారిని సింధూరంతో అర్చించి ఆకుపూజ జరిపారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని అభయ ప్రదానం పొందారు. ఇక శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో కొలువైన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దివ్య సన్నిధి ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించింది. హరిహరులకు కార్తీకం ప్రీతికరమైంది కావడంతో శ్రీ వేణుగోపాల స్వామికి విశేష పూజలు నిర్వహించారు. అమ్మవారికి ప్రీతికరమైన తామర పూలతో అభిషేకించి అర్చించారు. మహిళలు ఈ పూజల్లో పాల్గొని సామూహిక విష్ణు సహస్ర నామాలను పారాయణం చేశారు. తూర్పుగోదావరి జిల్లా తునిలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి విశేష అభిషేకాలు జరిపి తులసి మాలలతో అలంకరించారు. సహస్ర నామార్చన జరిపి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. పవిత్ర కార్తీక మాసాన ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని వివిధ శివాలయాల్లో ఆకాశ దీపోత్సవం ఘనంగా జరిగింది. భక్తులు అశేషంగా ఆలయానికి తరలివచ్చి పరమశివుణ్ణి సేవించి తన్మయత్వం చెందారు. అభిషేక ప్రియుణ్ణి అభిషేక జలాల్లో దర్శించుకుని దీపాలు వెలిగించి పరవశులయ్యారు. ఆ విశేషాలను చూద్దాం. నిజామాబాద్ లోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో కార్తీక మాస పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి సింధూర సమర్పణ చేసి పుష్పమాలలతో సుందరంగా అలంకరించారు. ఆకుపూజ, నాగవల్లి పత్రార్చనలు చేసి మహాహారతి సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని హనుమాన్ చాలీసాను పారాయణం చేశారు. మహబూబ్ నగర్లోని నాగేంద్ర నగర్లో కొలువైన శ్రీ నాగలింగేశ్వర స్వామి ఆలయం కార్తీక శోభతో ప్రకాశించింది. ఈ సందర్భంగా స్వామివారికి పంచామృతాభిషేకాన్ని నిర్వహించారు. తరువాత పలు రకాల పరిమళ భరిత పుష్పాలతో అలంకరించి విశేష పూజలు జరిపి మంగళ హారతులు సమర్పించారు. అలాగే సింహగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కార్తీక మాస పూజలు ఘనంగా జరిగాయి. వేకువ జామునే స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు. తరువాత పలు రకాల పుష్పాలతో పుష్పార్చన నిర్వహించి మంగళ హారతులు సమర్పించారు. భక్తులు ఈ పూజల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వరంగల్లోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం ఉత్సవ శోభతో శోభిల్లింది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో ఆకాశ దీపాన్ని వెలిగించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ధ్వజస్తంభం వద్ద దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతపురం జిల్లా కదిరి మండలం కాళసముద్రం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి ఆలయంలో కార్తీక మాసం శుక్రవారాన్ని పురస్కరించుకుని అమ్మవారికి వివిధ ద్రవ్యాలతో పంచామృతాభిషేకాన్ని నిర్వహించారు. స్వర్ణ, రజిత, ముత్యాల ఆభరణాలతో, సుగంధభరిత పుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం ఆలయ ఆవరణలో లోక కళ్యాణార్థం చండీ హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న శ్రీకాళహస్తి క్షేత్రం ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించింది. కార్తీక మాసం సందర్భంగా స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను అలంకార మండపంలో వేంచేపు చేసి సుందరంగా అలంకరించారు. అనంతరం నందివాహనంపై స్వామివారిని, సింహవాహనంపై అమ్మవారిని కొలువుదీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ నాలుగు మాడ వీధుల్లో ఊరేగించారు. భక్తులు ఆది దంపతులను కనులారా దర్శించి పరవశులయ్యారు. ఏలూరులోని దత్తాశ్రమంలో శ్రీ విశ్వేశ్వర స్వామివారికి మహారుద్రాభిషేకం వేడుకగా జరిగింది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని స్వామివారిని పలు రకాల ద్రవ్యాలతో అభిషేకించారు. ప్రత్యేక పూజలు చేసి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామిని దర్శించుకుని భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. తూర్పుగోదావరి జిల్లా తునిలోని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించింది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలోని అమ్మవారిని స్వర్ణాభరణాలు, పరిమళ భరిత పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ధూపదీప నైవేద్యాలను సమర్పించి శ్రీ లలితా సహస్రనామావళి, వాసవి శతనామావళిని పఠించారు. గూడూరులోని శ్రీకృష్ణ ధర్మరాజుల స్వామి దేవస్థానంలో కార్తీక మాస పూజలను ఘనంగా నిర్వహించారు. ధ్వజస్తంభం వద్ద ఆకాశ దీపాన్ని వెలిగించారు. మహిళలు ద్రౌపది అమ్మవారికి సామూహిక కుంకుమార్చనలు జరిపారు. తరువాత ద్రౌపది అమ్మవారికి పల్లకీ సేవను వేడుకగా నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కడపలోని శ్రీ గాలిదేవర ఆంజనేయ స్వామి దేవస్థానం కార్తీక శోభతో ప్రకాశించింది. వేకువజామునే స్వామివారికి సుప్రభాత సేవ, గణపతి పూజ, పంచామృతాభిషేకాలను నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర తదితర ద్రవ్యాలతో అభిషేకించారు. తరువాత స్వామిని చక్కగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపి దర్శన భాగ్యం కల్పించారు. నెల్లూరు జిల్లా కార్తీక శోభతో ప్రకాశించింది. శివకేశవులకు పవిత్రమైన కార్తీక మాసాన్ని పురస్కరించుకుని పలు శైవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇప్పుడు ఆ విశేషాల సమాహారం మీకోసం. నెల్లూరు నగరం మూలాపేటలోని శ్రీ భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామివారి దివ్య సన్నిధి భక్తులతో శోభిల్లింది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో ఆకాశ దీపాన్ని వెలిగించారు. తరువాత స్వామి అమ్మవార్లను చక్కగా అలంకరించి ప్రాకారోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. అలాగే డక్కిలి మండలం వెలుగొండలో కొలువైన శ్రీ చెంచులక్ష్మి అమ్మవారి ఆలయం ఆధ్యాత్మిక శోభతో శోభిల్లింది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ధూపదీప నైవేద్యాలను సమర్పించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇక వెంకటగిరి పట్టణంలోని శ్రీ కాళికాదేవి అమ్మవారి ఆలయంలో రాహుకాల పూజలను ఘనంగా నిర్వహించారు. భక్తులు రాహుకాల గడియల్లో ఆలయానికి విచ్చేసి దీపారాధనలు చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. అలాగే ఆత్మాశ్రమంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని అష్టోత్తర శత శివలింగ ప్రతిష్టాపనోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో పలు వైదిక కార్యక్రమాలు జరిపి శాస్త్రోక్తంగా శివలింగాన్ని ప్రతిష్ఠించి కుంభాభిషేక మహోత్సవాన్ని వేడుకగా జరిపారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఒంగోలులో అన్నా చెల్లెళ్ల పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు. శ్రీకృష్ణ పరమాత్ముడు తన సోదరి అయిన కన్యకా పరమేశ్వరి అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించిన పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ పండుగను నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఇందులో భాగంగా భక్తులు గీతామందిరం నుంచి పసుపు, కుంకుమ, గాజులు, పట్టుచీరను తీసుకుని దైవనామస్మరణల నడుమ ఊరేగింపుగా శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ఆలయ ప్రదక్షిణగా అమ్మవారిని దర్శించుకుని సారెను సమర్పించారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. వరంగల్ జిల్లా సీతంపేటలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని నేత కులస్తులు దీపావళి ముందు రోజు నుంచి 5 రోజుల పాటు బతుకమ్మ పండుగను నిర్వహించడం ఆనవాయితీ. మొదటి రోజున కేదారీశ్వర వ్రతం చేసుకుని చివరి రోజున బతుకమ్మ పండుగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు చెరువు సమీపంలో బతుకమ్మలను కొలువు తీర్చి కోలాటాల నడుమ ఆడుతూ పాడుతూ బతుకమ్మ పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు. ఎట్లా చెల్లరా
వివిధ ప్రాంతాల్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలను కళానిరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై చెన్నైకి చెందిన శిరీష శశాంక్ బృందం ప్రదర్శించిన భరతనాట్య ప్రదర్శన భక్తులను ఆకట్టుకుంది. ఈ బృందం కళాకారులు భావరాగ యుక్తంగా అభినయించి అందరి ప్రశంసలు అందుకున్నారు. అలాగే హైదరాబాద్ బంజారా హిల్స్ లోని కళింగ కల్చరల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ అభినయ నికేతన్ బృందం నిర్వహించిన కూచిపూడి నృత్య ప్రదర్శన ఆహుతులను అలరించింది. ఈ సందర్భంగా కళాకారులు ప్రదర్శించిన అభినయం ప్రేక్షకులను ఆకట్టుకుంది. తిరుమలలో శ్రీవారి దర్శనం వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 71,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సాధారణ సర్వదర్శనం భక్తులు 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.